యాప్ల ద్వారా సులభంగా రుణాలు ఇచ్చి ఆ తర్వాత వేధిస్తున్నారని కొంతమంది బాధితులు ఫిర్యాదు చేసినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు రుణం తీసుకున్న వారికి సంబంధించిన వ్యక్తులకు సందేశాలు పంపించి డబ్బులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు ఇలాంటి ఫిర్యాదులు వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటున్న ఏసీపీ ప్రసాద్ మా ప్రతినిధి ముఖాముఖి ఈజీ ఈజీపే అప్లికేషన్ల ద్వారా రుణాలు తీసుకొని చాలా మంది ఇబ్బందుల పాలవుతున్నారు సదరు రుణాలు ఇచ్చే సంస్థల ప్రతినిధుల ఒత్తిడి తట్టుకెళ్ళగా కొంచెం మంది ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలోని కిస్మత్పూర్లో రెండు రోజుల క్రితమే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు సిద్దిపేటలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుని దీనికి సంబంధించి రుణాల అప్లికేషన్ ఏ విధంగా ఉంటే దానికి సంబంధించి సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరణిన్నారో తెలుసుకుందాం సరే రుణాలు ఇస్తామంటూ మొబైల్లో చాలా అప్లికేషన్ ఉన్నాయి దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఉంది ప్రాసెస్ రుణాలు ఏ విధంగా ఇస్తున్నారు ఎలా ఇబ్బంది పడుతుంది మొబైల్ యాప్స్ ద్వారా లోన్లు ఇచ్చే వాళ్ళు చాలా హెవీ అమౌంట్ ఇంట్రెస్ట్ వసూలు చేస్తున్నారు ష్యూరిటీస్ ఏం అవసరం లేదు జస్ట్ మన ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే లోన్ ఇచ్చేస్తారు వాళ్ళు ఏంటంటే దీనికి రెండు కండిషన్స్ ఒకటి వీళ్ళ కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వాలా రెండోది ఫొటోస్ పర్మిషన్ ఇవ్వాలా ఈ రెండు పర్మిషన్లు ఇచ్చేస్తే లోన్ ఇచ్చేస్తారు వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ మొబైల్లో ఓన్లీ పర్మిషన్ లే కదా మనం ఇస్తుందని చెప్పేసి అవి ఇచ్చేసి యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫైవ్ థౌజండ్ లోన్ తీసుకుంటారు చూసినాక వన్ వీక్ లోపు కట్టాల వన్ వీక్ దాటితే కనుక వాళ్ళు కాల్స్ చేసి ఒక వన్ డే డిలే అయినా కూడా చాలా పదే పదే కాల్స్ చేసి ఎలా చేస్తారన్నమాట తర్వాత వీళ్ళ కాంటాక్ట్ లిస్ట్ అంతా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంది కాబట్టి కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్టార్ట్ చేస్తారు ఒక టూ త్రీ డేస్ డిలే అయిందంటే కనుక కాంటాక్ట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి మీ నెంబర్ గ్యారంటర్గా ఇచ్చి లోన్ తీసుకుని అడిగిన లోన్ కట్టలేదు డిఫాల్టర్ అయినాడు కాబట్టి మీరు అతనికి చెప్పి లోన్ కట్టించండి అని చెప్పి అందరికీ మెసేజ్లు పంపుతారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే మితిమీరి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటం కూడా జరుగుతుంది ఇలా ఎక్కడైతే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడతారో అటువంటి కేసుల్లో మేము కేసెస్ బుక్ చేస్తాం లేదు ఇది ఇంట్రెస్ట్ చాలా హెవీ ఉంది అనుకుంటే కనుక లోకల్ పోలీస్ స్టేషన్స్లో మనీ లాండరింగ్ కింద కేసెస్ బుక్ చేయించుకోవచ్చు నిబంధనల మేరకు ఈ విధంగా వాళ్ళు రుణాల యాప్స్ ద్వారా ఇవ్వచ్చా ఒకవేళ చట్టం ఏం చెప్తుంది దీనికి సంబంధించి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఇంత ఇంట్రెస్ట్ వసూలు చేయడం అనేది నేరం కాబట్టి అది మన మనీ లాండరింగ్ యాక్ట్ కింద వస్తుంది తెలంగాణ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఇలా హెవీ ఇంట్రెస్ట్ వసూలు చేయటం అనేది నేరం కాబట్టి తెలంగాణ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసెస్ బుక్ చేయొచ్చు స్టోర్లో ఈ విధంగా వాళ్ళు యాప్లు పెట్టుకోవడానికి అనుమతి ఉంది దానికి సంబంధించి సైబర్ పరంగా మనం ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు దానికి సంబంధించి అంటే ఇప్పుడు ప్లే స్టోర్లో పెట్టుకుంటానికి ఏమి పరిమి పర్మిషన్స్ అవసరం లేదు గూగుల్ వాళ్ళకి డబ్బులు కడితే వాళ్ళు ఇచ్చేస్తారు మనకు ఏవైతే కంప్లైంట్లు వచ్చినాయో అవి మనం గూగుల్కి ఇన్ఫామ్ చేస్తాం ఇవి they are not following the norms any అలా కంప్లైంట్ చేసిన యాప్స్ గూగుల్ డిలీట్ చేస్తుంది ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ దృష్టికి ఎన్ని కేసులు వచ్చాయి దీనికి సంబంధించి డబ్బులు వేధి తీసుకుని అంటే వేధిస్తున్నారని చెప్పి కానీ లేకపోతే ఇంకా ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి దానికి సంబంధించి ఎన్ని ఫిర్యాదులు సైబర్ క్రైమ్ పోలీసులకు అంది మా దగ్గర ఒక సెవెన్ ఎయిట్ కేసెస్ వచ్చినాయి వీటిలో ఎక్కువ లేడీస్ లేడీస్ కి కాల్ చేసి ఒకటే హెరాస్ చేయటం వల్ల లేడీస్ కి ఏంటంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా కాల్స్ చేసి ఇబ్బంది పెట్టినా కూడా అవుటేజింగ్ ది మోడెస్టీ కింద వస్తుంది కొంతమంది కొంచెం అబ్యూజివ్ లాంగ్వేజ్ కూడా వాడుతున్నారు అట్లా బుక్ చేసిన కేసులు మా దగ్గర అన్నీ కూడా యాప్లో రుణం తీసుకునే సమయంలో కాంటాక్ట్ లిస్టు ఇమేజెస్ అవన్నీ అడుగుతున్నారంట అది సైబర్ క్రైమ్ ప్రకారం సైబర్ నిబంధనల ప్రకారం అది తీసుకోవచ్చు అట్లా వాళ్ళు తీసుకోవచ్చు అంటే పర్మిషన్ లేకుండా తీసుకుంటే నేరం కానీ వీళ్ళే పర్మిషన్ ఇస్తున్నారు కాబట్టి అది నేరం కాదు ఇప్పుడు నేను మీకు ఇచ్చాను అనుకోండి అది తప్పు లేదు నేను నా పర్మిషన్ లేకుండా మీరే లాక్కుంటే తప్పు పర్సన్ ఒక ఎక్స్పర్ అనే పర్సన్ ఒక ఐదు వేల రుణం తీసుకుంటే అతనికి సంబంధించి అతని కాంట్రాక్ట్ లిస్టులో దాదాపు వంద రెండు వందలకు పైగా కాంటాక్ట్ లిస్ట్ ఉండొచ్చు కానీ ఈ పర్సన్స్లో లోన్ ఇచ్చిన వ్యక్తి ఎవరికి ఫోన్ చేస్తున్నాడు అతను ఎట్లా గుర్తిస్తున్నాడు ఇతనే అతను ప్రైమరీ కాంటాక్ట్ అని చెప్పి అట్లా ఈ విధంగా మీకేమైనా మీ ఇన్వెస్టిగేషన్ ఇట్లా ఏమైనా తెలియదు అది వాళ్ళు గా చేస్తున్నారు అంతే పలానా వ్యక్తి అనేది ఏం లేదు ర్యాండమ్గా కాల్ చేస్తున్నారు నిబంధనలో వాళ్ళు గూగుల్ ఉన్న సంబంధించిన అప్లికేషన్స్లో ఆ నిబంధన ఏమైనా ఉంటుందో సార్ తీసుకున్న వ్యక్తి కట్టకపోతే అంత తన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వ్యక్తి రుణం చెల్లించాలని చెప్పి అట్లా నిబంధన వాళ్ళు ఏమైనా చెప్తున్నారా చెప్పకుండా ఆటోమేటిక్గా అట్లా కాల్ చేస్తున్నారు అట్లా ఏం వాళ్ళు ఏం చెప్పరు చెప్పరు కానీ అయినా చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ కాంటాక్ట్ లిస్ట్లో రిలేటివ్స్ మనం ఏంటంటే అంకుల్ అని డాడీ అని అని సిస్టర్ అని కజిన్ అని ఇట్లా పెట్టుకుంటాం కదా వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట అంటే వీళ్ళు క్లోజ్ రిలేటివ్స్ వీళ్ళలో బదనాం చేస్తే వీళ్ళు కట్టేస్తారు లోను అని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తారు గ్యారంటర్గా మీ నెంబర్ ఇచ్చినాడు అని చెప్తున్నారు యాక్చువల్గా వీళ్ళు ఏమి గ్యారంటర్గా ఎవరి పేరు చెప్పరు అయినా కూడా అందరికీ ఇదే మెసేజ్ వస్తుంది గ్యారంటర్గా మీ నెంబర్ ఇచ్చినాడు అని చెప్పి అట్లా చెప్పి మెసేజ్లు పంపుతున్నారు అది పెద్ద కాగ్నిజబుల్ నేరం అయితే కాదు అబ్యూజివ్ మెసేజెస్ కానీ తర్వాత మాట్లాడేటప్పుడు అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేస్తే కనుక సైబర్ నేరం అవుతుంది కొన్ని సంవత్సరాల క్రితం సూక్ష్మ రుణ సంస్థలు బాగా ఇబ్బంది పెట్టి అప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా గొడవలు జరిగింది ప్రస్తుతం ఆ తరహాలోనే ఇప్పుడు ఇన్స్టెంట్ లోన్ యాప్స్కి సంబంధించినది బాగా చర్చనీయాంశం అవుతుంది ఇప్పటికీ కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మీరిచ్చే సందేశం ఏంటి అటు యాప్స్ కానీ ఇటు లోన్ రుణాలు తీసుకున్నారు మైక్రో ఫైనాన్స్లో ఏంటంటే మనకు పర్సన్స్ తెలుసు ఎవరు లోన్ ఇస్తారో తెలుసు ఎవరు తీసుకుంటారు తెలుసు ఫిజికల్ కాంటాక్ట్ ఉండేది ఇక్కడ ఎవరికెవరో తెలియదు లోన్ ఇచ్చేవాడికి లోన్ తీసుకునేవాడు తెలియదు తీసుకునేవాడికి ఇచ్చేవాడు తెలియదు ఓన్లీ ఆన్లైన్ ద్వారా యాప్ ద్వారా ఇతని కాంటాక్ట్ లిస్ట్ బేసిస్ మీదే ఇస్తున్నారు లోన్స్ కొంతమంది తీసుకునే వాళ్ళు ఏంటంటే ఆన్లైనే కదా మన షూరిటీ కూడా లేదు ఏంది ఎగ్గొడితే ఏంటి అన్నట్లుగా తీసుకుంటున్నారు తర్వాత ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు ఇబ్బంది ఫీల్ అయ్యి కంప్లైంట్లు ఇస్తానికి వస్తున్నారు కాబట్టి అసలు ఈ యాప్స్ జోలికి పోకుండా ఉంటే బెటర్ ఈ యాప్స్కి ఎలాంటి హెచ్చరిక చేయాలంటే ఎలాంటి సూచన చేయాలంటాం మీరు ఒక సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు వేధింపులు కానీ అధిక వడ్డీ కానీ ఈ విధంగా కాంట్రాక్ట్ ఇష్యూలోకి వెళ్ళి వాళ్ళని వేధించడం కానీ అదే వేధింపుల గురించి కనుక మా దగ్గర కంప్లైంట్లు వస్తే లీగల్గా ఏం చేయాలో అది కేసెస్ బుక్ చేసుకుని అరెస్టులు చేస్తాం సులభంగా రుణాలు వస్తాయని చెప్పి తీసుకునే వాళ్ళ వ్యక్తులు కూడా ఇలా ఇలాంటి అప్లికేషన్ జోటికి వెళ్ళొద్దని చెప్పి కూడా సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ చెప్తున్నారు ఒకవేళ వేధింపులకు పాల్పడినట్టు తమ దృష్టికి వస్తే మాత్రం సదరు అప్లికేషన్ సంబంధించిన సంస్థల ప్రతినిధులపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు కెమెరా పర్సన్ చిరంజీవితో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్